నియోజకవర్గంలోని కుమ్మరవీధి ఇన్ఛార్జ్ ఆర్ఎంపీ డాక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మహబూబ్ బాషా నివాసంలో ఆదోని పట్టణానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆదోని తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కృష్ణమ్మను కటిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ, ఆదోని పట్టణంలో మటన్ షాపులు పెట్టుకున్న చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఆదోని పట్టణంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని, గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు కటిక సంఘానికి కమ్యూనిటీ హాల్ జిల్లాలో నిర్మించారని, ఒకటి ఎమ్మిగనూరు, రెండవది నంద్యాల పట్టణంలో ఈ రెండు కమ్యూనిటీ హాళ్లు కటిక సంఘం కోసం నిర్మించారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కటిక సంఘం నాయకులు విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ కోసం కృషి చేస్తారని, చాలా మంది నిరుపేదలకు పక్కా ఇల్లు మంజూరు చేస్తామని, అర్హులైన పేదవారికి పెన్షన్లు అందిస్తామని, ఆ సంఘం కోరిన సమస్యలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని, తప్పకుండా కటిక సంఘానికి కృషి చేస్తానని తెలియజేశారు. ముస్లిం మైనారిటీ నాయకులకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నత పదవులు వస్తాయని, అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని, ముస్లిం మైనారిటీ సమస్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కమ్యూనిటీ కోసం పనిచేయాలనే వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఇప్పుడు ఉన్నారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉన్నారు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ కోసం పనిచేయాలి, ఫైట్ చేయాలి. సపోజ్ వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఫైట్ చేయాలి, బట్ ఇవన్నీ కూడా లేకుండా, ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుందంటే, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తే వేరే మాటలు, కానీ మా టీడీపీలోనూ అట్లుండదు. ఈరోజు నన్నే తీసుకోండి, ఏదైనా మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి, లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళగలుగుతున్నాం. భవిష్యత్తులో మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే, తప్పకుండా టీడీపీ మీ వెంటే ఉంది, 100% మీ వెంటే ఉంది అని పదే పదే మేము నొక్కి చెప్తాం. కాబట్టి మమ్మల్ని నమ్మండి ఒక్కసారి, ఎందుకంటే మీరు సాయిప్రసాద్ రెడ్డి గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీకు నచ్చిన విధంగా, అంటే మీరు మెచ్చిన విధంగా మేము ఇక్కడ పరిపాలన చేస్తాం. ఇంకా వేరే అపోహలు ఏమి పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఎంతోమంది ఏదో రకాలుగా చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా అపోహలు ఏమి పెట్టుకోవద్దండి. ఇవన్నీ కూడా నేను ఈరోజే లోకేష్ సార్కి అప్డేట్ చేస్తాను, లోకేష్ సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను, ఇట్లా సార్ ఇట్లా ఇచ్చారు, ఇది మనం ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి తీసుకెళ్తాం. బట్ ఒకటి మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, రాజకీయ పరంగా భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి, 100%గా రాబోతున్నాయి. సారు ఇంతకు ముందే చెప్పారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోన నాట్ ఓన్లీ ముస్లిం మైనారిటీస్, మిగతా చిన్న వర్గాలను కూడా పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోన ఈరోజు లోకేష్ సార్ మొన్ననే పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చూశారు. మీకు ఇంకోటి, ఇక్కడ 352 సర్వే నంబర్ పైన ఎంత గట్టిగా చెప్పారంటే, అంత గట్టిగా చెప్పారు. లోకేష్ సార్ ఎవ్వరికి ఏం లేదు, 100% రెబల్గా ఉండి మనకు ఏదైతే మంచిది అవుతుందో అది చేస్తాం. చంద్రబాబు నాయుడు